ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి వేల కోట్ల బకాయిలపై ప్రభుత్వానికి యూనియన్ల అల్టిమేటం డిఏ బకాయిలు పెండింగ్ బకాయిలు సమస్యలను త్వరగా చెల్లించాలి సంచలన నియం ఈ పెండింగ్ బిల్లులకు తేదీ ఫిక్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్లు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే డిఏ బకాయిలు పిఆర్సీ ఏరియర్స్ ఇవన్నీ కూడా త్వరగతిన మా అకౌంట్లో క్రెడిట్ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తట్న ఆశిస్తున్నాం పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని జీతాల చెల్లింపులను క్రమబద్ధీకరించాలని వచ్చే జనవరి పదిహేనవ తేదీని డెడ్ లైన్గా పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు సంఘాల నేతలు ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు సుమారు నెలన్నర గడుస్తున్నా జీతాలు విడుదల చేయకపోవడంపై ఏపీజేసీ అమరావతి మంగళవారం తొంభై ఉద్యోగ సంఘాల నేతల సమక్షంలో సమావేశమై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది ఫిబ్రవరిలో కర్నూలులో మూడోసారి ఏపీజేఏసీ అమరావతి మహాసభ నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిన వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని ప్రతీ నెల జీతాలు విడుదల కావడం లేదని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చెల్లింపుల్లో జాప్యం చేస్తుందని ఆరోపించడం జరిగింది ఇక పెండింగ్ డిఏ బకాయిల విషయానికి వస్తే సుమారుగా నూట ముప్పై ఐదు నెలల పెండింగ్ డిఏలు అయితే ఉన్నాయండి సో అయితే ఈ పెండింగ్ డిఏల అమౌంట్ మొత్తం మీద తక్కువలో తక్కువ రెండు లక్షల వరకు ప్రతి ప్రతి ఎంప్లాయీకి చెల్లించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయండి సో ఈ అమౌంట్ అయితే ఖచ్చితంగా జమ కావాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యో ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ని అయితే అడుగుతున్నారు సో దాదాపుగా నూట ముప్పై ఐదు నెలల డిఏ బకాయిలు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ నాలుగు సంవత్సరాల కాలానికి మొత్తం మీద డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఆల్రెడీ డిఏ బకాయిలు చెల్లింపులకు సంబంధించి జీవో జారీ చేసిన దానికి తాలూకా ఇంకా అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు ఆ అమౌంట్ను కూడా ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి అయితే కడుతూ ఉన్నారు ఇక ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన రోజున సూపర్ అన్యుమేషన్ బెనిఫిట్లను విడుదల చేయాలని అన్నారు ఒక ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియ ఖర్చులు చెల్లించబడవు సిపిఎస్ రద్దు పోస్టుల క్రమబద్దీకరణ జీతాలు బచ్చాల చెల్లింపులపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు సో అయితే జీతాలు బకాయిల చెల్లింపులపై మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇవ్వడంలో విఫలమైనందున ఉద్యోగులు సంఘాలతో సీఎం సమావేశం నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది సో డైరెక్ట్గా ఉద్యోగ సంఘాలతోనే సీఎం గారు సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేయడం అంటే సంక్రాంతి తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా ఉద్యమిస్తామని సమ్మెలకు వెనకాడబోమని ఉద్యోగులు హెచ్చరించారు సిపిఎస్పై పలుమార్లు సమావేశాలు నిర్వహిస్తున్నా ఫలితం లేదని రద్దు చేయాలని సీఎంను కోరారు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు సిపిఎస్ను రద్దు చేశాయి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ కూడా అలా చేసింది పదకొండో పీఆర్సీ విషయంలో ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉంది అవకతవకల వల్ల ఉద్యోగులు నష్టపోయారని పన్నెండవ పీఆర్సీ కమిషన్ ద్వారా నివేదిక తీసుకురావాలని కోరడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెండింగ్ సమస్యలకు సంబంధించి మళ్ళీ ఊపందుకున్నాయండి పెండింగ్ బిల్లులు మ్యాక్సిమం సంక్రాంతిలో క్రెడిట్ చేస్తారని ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ అప్డేట్స్ థ్యాంక్ యూ